అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. నమస్తే రవి సార్. నమస్తే విజయ్ సార్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నేతల ఇరువైపుల అధికార పార్టీ నేతల మధ్య విమర్శలు గత కొంతకాలంగా రాజుకుంటున్నాయి సార్. ఈ మధ్య కొంచెం పెరిగింది సార్. సార్, ఈ ఎపిసోడ్లో కాస్త ఆశ్చర్యాన్ని కాస్త విస్మయాన్ని కలిగించే విషయం ఏంటి అంటే, హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ పేర్ని నాని గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, వెన్నుపోటు అనేటువంటి పదం వాడారు సార్. సార్, ఈ వెన్నుపోటు ఏంటి, అసలు ఈ కథ ఏంటి, ఎందుకని హరీష్ రావు గారికే పేర్ని నాని గారు వెన్నుపోటు అనేటువంటి అట్రిబ్యూట్ చేశారు సార్? నిజమే, మాజీ మంత్రి తర్వాత వైసీపీ తరఫున అన్ని విషయాలు చెప్పడంలో కొంచెం ముందుంటాడు పేర్ని నాని. అలానే ఆయనకేమి వేరే తెలంగాణకు సంబంధించి ఎప్పుడు పెద్ద వివాదాస్పదమైంది మాట్లాడింది కూడా లేదు. అయితే మొన్న హఠాత్తుగా హరీష్ రావు మీద ఆయన తెచ్చిన థియరీ, దాని నేపథ్యం, ఉద్దేశం మటుకు ఆసక్తి కలిగించాయి. హరీష్ రావు ఎక్కడో మాట్లాడుతూ చూస్తున్నారు కదా అంతా, ఇక్కడ ఎంత బాగా చేస్తున్నాం, ఈ మధ్య 5-6 సార్లు ఆయన అలా మాట్లాడడం, కొన్నిసార్లు రియాక్షన్ కావడం, కారుమూరు నాగేశ్వరరావు మంత్రి అవును సార్, లేకపోతే ఇంకోసారి జగదీష్ రెడ్డి మాట్లాడితే అవ్వటం, ఇట్లాంటివి జరిగాయి. కానీ మళ్ళీ సర్దుకుంటూ వచ్చారు. నేను ఎప్పుడు మనం గతంలో కూడా అనుకున్నాం, 2 రాష్ట్రాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విడిపోయాయి, ఎవరి ప్లస్లు ఎవరి మైనస్లు వాళ్ళకు ఉన్నాయి, ప్రజలు సుహృద్భావంతో కలిసి ఉన్నారు, అటువంటిప్పుడు రాజకీయం కోసం ఈ 2 రాష్ట్రాల మధ్య పోటీ పెట్టి మేము బాగు ముందున్నాం మీరు వెనకున్నారు లేదా మీరు వెనక మేము ముందు అలా అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ముందుకు పోవడానికి అందరూ ముందుకు పోవడంలో పోటీ పడాలి తప్ప అని మాట కూడా మనం అనుకున్నాం. పైగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టాక ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళు పోటీ చేస్తారు కదా. అవును సార్, గత టీఆర్ఎస్ నాయకులు కాబట్టి ఆ సీన్ మారింది గతంది. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్ర తెలంగాణ పోలికలు లేకపోతే ఆంధ్ర తెలంగాణలో మధ్య వివాదాలు మళ్ళీ పైకి వస్తాయేమో అనే సందేహం కూడా పరిశీలకులకు ఉంది. ఈ క్రమంలో హరీష్ రావు 1-2 సార్లు అంటాం, అంతకుముందు ఒకసారి మీరందరు ఇక్కడ ఉన్నారు కానీ మీ ఓట్లు అక్కడ ఉన్నాయి, అన్నీ మీరు ఇక్కడ తెచ్చేసుకోండి, ఇక్కడే ఇక్కడ చేరండి, అక్కడ ఎందుకు ఉండడం, ఇలా అనడం, అప్పుడు ఆ స్పందన చర్చ అవన్నీ చేసాం. మొన్న ఆయన ఏమన్నాడంటే, చూస్తున్నారు కదా మాటలు చాలా మంది చెప్తారు, మాటలే కానీ ఏపీలో మాటలే కానీ చేతలు లేవు, ఇక్కడ చేతలు ఉన్నాయి మాటలు లేవు అని ఆయన అన్నాడు. సో మాటలే కానీ చేతలు లేవు అన్న దాని మీద పేర్ని నాని రియాక్ట్ అయ్యాడు సార్. అసలు ఎందుకు మీరు పదే పదే మా ఆంధ్రప్రదేశ్ గురించి ఇలా మాట్లాడుతున్నారు, ఇదివరకు కూడా మీరు అలాగే మాట్లాడేవాళ్ళు, ఏదో ఉద్దేశంతోనే మీరు మాట్లాడుతున్నారని ఒక థీరీ తీసుకొచ్చారు సార్. సో మీరు అడిగిన దానికి ఈ థీరీ అనేది ఇక్కడ చాలా ఆసక్తి కలిగిస్తుంది సార్. పేర్ని నాని థీరీ ఏమంటే, హరీష్ రావు ఎప్పుడు ఇలాగే మాట్లాడతాడు, హరీష్ రావును వాళ్ళ ఇలా మాట్లాడతాడు కాబట్టి వాళ్ళ మామ కూడా దూరం పెట్టాడు. ఒక ఒక దశలో 2వసారి గెలిచాక మంత్రివర్గంలోకి తీసుకోలేదు. 2వది ఆయన ఎప్పుడు మామను ఎట్లా ఇరకాటంలో పెట్టాలని చూస్తుంటాడు. దీనికి పోలిక ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును చేసినట్టుగా హరీష్ రావు కూడా ఎప్పుడు కేసీఆర్కు ఇబ్బ ఇరకాటంలో పెట్టాలని ఇవన్నీ తెస్తుంటాడు. ఆయనకు కేటీఆర్ను చూస్తే ఈర్ష్యకుళ్ళు ఇవన్నీ కూడా కలుగుతాయి కాబట్టి కేటీఆర్ మీద కేసీఆర్ మీద ఉన్న కోపం తీర్చుకోవడానికి లేదా వాళ్ళని ఇబ్బందిలో పెట్టడానికి హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇలా మాట్లాడితే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వ్యతిరేకత వస్తుంది, దాంతో కేసీఆర్ ఇబ్బందిలో పడతాడు అనేది ఆయన థీరీ, ఆయన వ్యూహం అనేది పేర్ని నాని థీరీ. నిజంగా చాలా విచిత్రంగా ఉంది కదా వాస్తవం. అవును సార్. ఓకే, తెలంగాణలో మొదటిసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రం వచ్చిన మొదటి 2-3 ఏళ్లలో కేటీఆర్కు వారసత్వం ఇస్తాడని అదనేదని ఇట్లాంటి చర్చలు కూడా జరిగాయి. అప్పుడు హరీష్ రావు చివరికి ఇంటర్వ్యూలలో అదేం లేదు, నాకు కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ నిర్ణయిస్తే నేను ఆయన నాయకత్వంలో కూడా పనిచేస్తానని ఆయన స్పష్టంగా చెప్పాడు. మనకైతే అనేక రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్లో జీఎం షా ఫరూక్ అబ్దుల్లా దగ్గర నుంచి బావమరుదుల దగ్గర నుంచి సార్, లేకపోతే బీహార్లో లలూ యాదవ్ బావమరుదు ఉండేవాడు సాధు అని, మహారాష్ట్రలో రాజ్ థాకరే ఉద్ధవ్ థాకరే తర్వాత రాజ్ థాకరే వెళ్ళిపోయి వేరే పార్టీ ఆయన పెట్టుకున్నాడు, ఉత్తరప్రదేశ్లో బాబాయ్ అబ్బాయి అని వీళ్ళిద్దరు. అవును సార్. అంతే కదా, కాబట్టి ఇట్లా అనేక రాష్ట్రాల్లో ఈ సమస్యలు ఇట్లాంటివి వచ్చాయి, కుటుంబాల్లో పరిధిలో వచ్చినవి ఉన్నాయి. అంతెందుకు ఇవన్నీ తెలుగుదేశం పార్టీలో కూడా రామారావు చంద్రబాబు అలా ఉంచి హరికృష్ణ
చంద్రబాబు నాయుడు తర్వాత దశలో అవి కూడా కొనసాగినవే కదా. కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నమాట నిజమే, కానీ హరీష్ రావు వచ్చిన పరిస్థితి బీఆర్ఎస్లో ఆయన నేపథ్యం అవి వేరు. ఓకే, ఈ చర్చ చాలా కాలం జరిగినప్పుడు కేటీఆర్కి ఎదురు లేకుండా చేయటమే కేసీఆర్ ప్రధానమైన లక్ష్యమని అనేక మంది రాశారు, అన్నారు, ఇప్పటికీ అంటూ ఉంటారు, అది జరుగుతూ ఉంటుంది. కానీ కేటీఆర్ బాగా ప్రతి ఎస్టాబ్లిష్ అయిపోయాడైనా ప్రతి విషయంలో కేటీఆర్ ఏమన్నాడు అనేది చూస్తూ ఉంటారు జనం. కేసీఆర్ కొన్ని అంశాలు చెప్తే సర్వాధినేతగా, కేటీఆర్ తప్పకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, కీలకమైన మంత్రిగా అనేక సందర్భాల్లో ఆయన లీడ్ తీసుకోవటము. ఈ మధ్యలో కేటీఆర్ ఇంటర్వ్యూలో ఎక్కువగా ఉన్నాయి నిజానికి, కేసీఆర్ మాట్లాడడం బాగా తగ్గి బీఆర్ఎస్ అయిన తర్వాత. సార్, ఆ బీఆర్ఎస్ జాతీయ విషయాలే ఆయన మాట్లాడుతుంటే, మిగిలినవన్నీ శత్రువులకు ప్రత్యర్థులకు సమాధానాలు ఇవన్నీ కేటీఆర్ఏ చేస్తుంటాడు, పర్యటనలు కూడా. ఓకే, హరీష్ రావును కూడా కొంచెం ఆలస్యంగా ఆయన తీసుకున్నారు. ఈటెల రాజేందర్ నిష్క్రమణ ఇవన్నీ జరిగిన తర్వాత హరీష్ రావు మళ్ళీ గతంలోలాగా కీలక పాత్ర వహిస్తున్నాడు, బ్యాలెన్స్ అయిందనే అభిప్రాయం కూడా అందరికీ ఉంది. ఒక మొన్న ఏదో ఒక ఉప ఎన్నిక కూడా హరీష్ రావుకి అప్పగించారు కదా, అది అవును సార్, అయితే ఇంకో మునుగోడు. అవును సార్, కాబట్టి హరీష్ రావుకి ఇప్పుడు పెద్ద అసంతృప్తి ఉండే అవకాశం కూడా ఏమీ ఇప్పుడు లేదు. మరి ఇప్పుడు ఆ పాత సిద్ధాంతాన్ని పేరుని నన్ను ఇప్పుడు తీసుకొని వచ్చి ఓకే సార్ హరీష్ రావును పక్కన పెట్టాలని కేసీఆర్ ఇదివరకు ప్రయత్నించాడు కాబట్టి, అందుకోసమే పక్కన పెట్టాడని, ఇలా చేస్తాడు కాబట్టి ఆయన మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కొద్ది మాసాల పాటు హరీష్ రావు గురించి మాకంటే కేసీఆర్కి ఎక్కువ తెలుసు అన్న పద్ధతిలో పేరుని నన్ను మాట్లాడాడు. కొంచెం అది ఇంట్రెస్ట్ అనిపించింది. అంతేకాకుండా ఎన్టీఆర్ను చంద్రబాబు నాయుడు, చంద్రబాబు దగ్గర ఈయన లెసన్స్ నేర్చుకున్నట్టున్నాడు. వెన్నుపోటు రాజకీయాలు చంద్రబాబు దగ్గర నేర్చుకున్నాడేమో అందుకని ఇవన్నీ మాట్లాడుతూ, ఇది పెద్ద ఆరోపణ నిజానికి. అంత ఆరోపణ నిజంగా అవసరమా మాటలు చేతులు అన్నది, కానీ పేరుని నాని ఏమి అమాయకుడు కాదు కదా, ఊరికినే మాట్లాడే పరిస్థితి కూడా ఏముండదు. పైగా వైసీపీకి బీఆర్ఎస్కు ఇప్పుడు బీఆర్ఎస్ అయింది, టీఆర్ఎస్గా ఉన్నప్పుడు వాళ్ళకి మొదట్లో సత్సంబంధాలు ఉన్నాయి, ఒక తీవ్రమైన వైరం కూడా వాళ్ళ మధ్య ఏం లేదు. రాష్ట్రాల తరఫున నదీ జలాల్లో ఇంకొకటి మాట్లాడుకోవచ్చునేమో, కానీ ఇప్పుడు వైఎస్ షర్మిల ఇక్కడ పార్టీ పెట్టిన తర్వాత కూడా సార్ అనేక సార్లు ఆ ప్రస్తావనలు వస్తే కూడా వైసీపీ నాయకులు మాకు అసలు ఏం సంబంధం లేదు, మేము మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకే మేము పరిమితము, తెలంగాణలో ఏం చేస్తారో అమిష్టము, వీ విష్ ఆర్ ఆల్ ది బెస్ట్ అని అది అలా చెప్పి వదిలేశారు. కాబట్టి ఏ విధంగా చూసినా కానీ వైసీపీ వచ్చి తెలంగాణలో ఏదో చేయాలనుకున్నది లేదు. మరి అటువంటి అప్పుడు పేర్ని నాని ఇంత పెద్ద సిద్ధాంతం తీసుకొని వచ్చి అందులో చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా పార్టీని యాక్టివైజ్ చేయాలి, పునర్వైభవం తీసుకురావాలి అని ఈ మధ్య, అలాగే బీజేపీకి ఇక్కడ మద్దతు పలకాలి, ఇక్కడ బీజేపీకి మద్దతు ఇచ్చి ఆంధ్రాలో వాళ్ళ మద్దతు తీసుకోవాలి, ఇలాంటి థియరీస్ ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని ఆయన రూపొందిస్తున్న సందర్భం. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు దగ్గర ఆ వెన్నుపోటు రాజకీయాలు నేర్చుకొని హరీష్ రావు వాటిని తన మామ మీద ప్రయోగిస్తున్నాడు, అందుకోసం ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు అని పేర్ని నాని అంటే నిజంగా ఇది జరిగి అని కూడా 2-3 రోజులు అయింది అనుకోండి, కొత్త చర్చ జరిగింది కానీ కొంచెం విచిత్రంగా కొంచెం విపరీతంగా ఉంది. ఈ స్థాయి ఈ కోణంలో స్పందన కూడా ఏం లేదు, దాన్ని ఖండించడానికి కూడా ఎవరు పెద్ద ప్రయాసపడినటువంటిది కూడా మనకేం కనపడదు. మరి ఎందుకు అది టేకన్ ఫర్ గ్రాంటెడ్గా వెళ్ళిపోయింది, మరి ఎందుకంటే ఎవరేమన్నా కానీ బీఆర్ఎస్ నాయకులు వెను వెంటనే చాలా తీవ్రంగా ఒక 3-4 బ్యాచ్ బృందాలు ఉంటాయి కదా, వాళ్ళు వెంటనే మీడియాని పిలిచి ఖండించే పని ఇది చేస్తుంటారు. మరి ఈ విషయంలో మటుకు వీళ్ళెవరు ఆ స్థాయిలో ఖండించాలి, అది వరకు జగదీశ్వర్ రెడ్డి అందరూ చాలా తీవ్రంగా ఖండించేవాళ్ళు. అంటే ఇక్కడ ఏదో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఒకటి, కొన్ని అంశాలు పైకి తెచ్చేటటువంటి కార్యక్రమం ఒకటి ముందేమో దీంట్లో అని చెప్పి అనిపిస్తుంది. ఇంకొకటి అయితే మనం కోరుకోవాల్సింది, ఈ వివాదాలు పెరగకూడదు ఆంధ్ర తెలంగాణ మధ్యలో. హరీష్ రావు ఏమంటాడు పట్టించుకు ఆయన స్పందిస్తాడా లేదా, లేదా ఇంకెవరైనా స్పందిస్తారా అనేది వేరే సంగతి. కానీ బట్ రాజకీయంగా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రజల్లో సెంటిమెంట్స్, రాజకీయ వేడి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఉదాహరణకు, అప్పుడు ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు ఆ రోజుల్లో, మళ్ళీ ఇప్పుడు నేను తెలంగాణలో పోటీ చేస్తాను అయితే బీజేపీ అయితే మేము పొత్తు పెట్టుకోమని చెప్పింది, కాబట్టి పవన్ కళ్యాణ్ విడిగానే చేయాలి. మరి చంద్రబాబు నాయుడు బీజేపీ కోసం ఆరాటపడుతూ ఉన్నాడు కదా,
పవన్ విడిగానే చేస్తాను కదా, కాబట్టి వాళ్ళు ఏమవుతారో కూడా మనకు తెలియదు. సో ఎనీవే ఆంధ్ర నాయకులు తెలంగాణలో రాజకీయం ఆ పార్టీలు అన్నది ఎలా ఉంటుంది అనే ఒక ప్రశ్న కూడా ఉంది. ఈ రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా సార్ ఇది రాష్ట్రాల మధ్య ప్రజల మధ్య ఒక వివాదంగా కూడా మారకూడదు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కొంతమంది ఇప్పుడు చెప్తూ ఉంటారు ఎన్నికలు కూడా ఒకటేసారి జరపాలని కోరుకుంటున్నారు. నిజానికి కేసీఆర్ తెలంగాణ ఎన్నికలు విడిగా జరపాలనే కోరుకున్నారు గతంలో కానీ ఇప్పుడు కానీ. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు జరపడం వీళ్ళకి పెద్దగా ఆసక్తి లేదు. ఓకే, ఎందుకంటే అవి రెండు ఒకేసారి జరిగితే మళ్ళీ ప్రాంతీయ సమస్యలు ఇది వరకు వచ్చిన వివాదాలు ఇవన్నీ కూడా పైకి వస్తాయి. నాయకులు ఓటర్లను ఆకర్షించడానికి సెంటిమెంటల్ అంశాలు లేకపోతే మర్చిపోయిన అంశాలు అవన్నీ కూడా మళ్ళీ పైకి తెస్తారు కదా సార్. కాబట్టి బహుశా రెండు రాష్ట్రాలు కూడా విడివిడిగా పోలికలు కూడా వస్తాయి, ఎవరేంటి ఇంకోటి ఏంటి అని. కాబట్టి అందులో చరిత్ర అనేది ఏ ఒక్కరు నిర్మించింది కాదు కదా, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా అన్నిటికీ పలానా ఎక్స్ బాధ్యుడు వై బాధ్యుడు అని చెప్పడానికి కూడా ఏం లేదు. అందుకని ఒక రెండు రాష్ట్రాల రాజకీయం ఒక విధంగా ఉంటే అందులో మళ్ళీ బీఆర్ఎస్ వైసీపీ పాలక పార్టీలుగా ఉన్నవి ఈ రెండింటి రాజకీయాలు వేరు వేరు విధంగా ఉంటే ఈ మధ్యలో ఈ అంశం వచ్చి ఇన్ని థీరీస్ ఇప్పుడు పేర్ని నన్ను ప్రవేశపెట్టాడంటే బహుశా ఆయనతో అంత సులభంగా కూడా వదిలిపెట్టాడు. హరీష్ రావు కూడా ఎలాగో మాట్లాడుతూనే ఉంటారు సార్, ఆయన భవిష్యత్తులో కూడా మాట్లాడతారు. చూద్దాం మరి దీన్ని దీనికి వై బీఆర్ఎస్ ఏమన్నా అధికారికంగా దీని మీద స్పందిస్తుందా సార్, లేక కేవలం ఏదో తాత్కాలికమైన అంశంలాగా వదిలేస్తుందా. వదిలేస్తే కూడా అది కూడా రాజకీయమే, స్పందించిన రాజకీయమే. వదిలేసినా కానీ ఆ చర్చ ఎక్కువగా పెరగడం మంచిది కాదని భావించి వదిలేశారని మనం అనుకోవాల్సి వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.